ఆటలకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఒలింపిక్స్ నిర్వహించే సత్తా ఉందన్న సీఎం రేవంత్. రాజకీయంగా ఎదుర్కోలేకే పల్లా యూనివర్సిటీపై దాడులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందన్న హరీష్. డిఎంకే పార్టీ మర్రి చెట్టు ఎలాంటి తుఫాను వచ్చినా కదిలించలేదు. తమిళ రాజకీయాలపై హీరో రజనీకాంత్ హాట్ కామెంట్స్. మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారుల ఫోకస్. చిత్రపురి కాలనీలో 225 బిల్లాలకు నోటీసులు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ప్రయాణికుల ధర్నా. పెయిడ్ పార్కింగ్ ఎత్తివేయాలని ఆందోళన. హైదరాబాద్ పప్పులపై ఎక్సైజ్ దాడులు. అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో తనిఖీలు. ఏపీ గనుల శాఖలో అక్రమాలపై ఏసీబీ ఫోకస్. జేపీ సంస్థకిచ్చిన ఇసుక టెండర్పై నివేదిక ఇవ్వాలని ఆదేశం. కడపలో భారీగా బంగారం పట్టివేత. బిల్లులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తింపు. రాజస్థాన్లో ఎడతెరిపి లేని వర్షాలు. అజ్మీర్లో జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఆర్జీకార్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ అవినీతిపై ఫోకస్. సందీప్ ఘోష్ బంధువుల ఇళ్లలో సిబిఐ ఏసీబీ సోదాలు. పారిస్లో టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు. యాప్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారని అభియోగం.